అంటే పండగలప్పుడు 1 ఇయర్ పాటు కలిసినప్పుడు ఏమైనా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మీ దగ్గర ఉన్న ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? బయట పార్టీ ఫండ్ లాంటివి కానీ ఆయన బర్త్డేలకు పండుగలకు సంక్రాంతికి బొక్కెలు తీసుకొని పోతుంటారు. అంటే మీ ఎంపీ సీట్ కోసం అంటే దాదూస్ దుక్కున ఉండే దాదూస్ మల్లారెడ్డి బొక్కె దాదూస్ ది మంచి ఓన్లీ బొక్కె ఓన్లీ బొక్కెలకే పడిపోయారా సార్? చంద్ర మల్లారెడ్డి గారు ఇందాక మీరే అన్నారు మంచి మనుషులకు ఏం కావాలన్నా ప్రేమ మనుషులకు మీ గురించి కాదు సార్. చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఒక బొకేకే ఎంపీ టికెట్ ఇచ్చారు సార్. గాని కోసం మల్లారెడ్డి గారు ఎంపీ సీట్ కోసం సార్ మల్లారెడ్డి ఎంపీ సీట్ కోసం మీరు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా టీడీపీకి ముట్ట చెప్పారు అనేది కూడా మీ మీద భూకబ్జా లెక్కనే ఉంది. ఆ రూపంలో కూడా కాదు కాదు సడన్ గా వచ్చిన వాళ్ళు టికెట్ ఎట్లా ఇచ్చారు సార్? విద్యావేత్తలు రాజకీయవేత్తలు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ ఫండ్ కు సంబంధించి అమౌంట్ అలాంటి వాళ్ళు అవసరమని రాజకీయంలో ఆయన తీసుకొచ్చింది నన్ను. ఎందుకు సార్ పార్టీ ఫండ్ భాగిస్తారేనా? రేవంత్ రెడ్డి అడగకుంటే కూడా బతిని లాడితే కూడా ఆయన పేరు డిక్లేర్ అయింది ఆయన పెక్సిల్ కూడా వేసుకుండు. అదే సార్ ఆయన కాదని నాకు ఇచ్చిండు. అదే సార్ మల్లారెడ్డి అయితే బాగా పార్టీ ఫండ్ ఇస్తారని ఇచ్చారా? అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు సీఎం 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు సీఎం చేసింది ఆయన. రేవంత్ రెడ్డి ఎందుకు తప్పున్నాడు సార్? రేవంత్ రెడ్డి మీ కొరకు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? త్యాగం చేయలేదా అంటే కొట్లాడి ఇదంతా బాధ పెట్టాడు పంచాయతీ మరి తనుకుంటే ఇది ఇంకా లోపల విషయాలు ఏం చెప్పాలి? చెప్పాలి చెప్పాలి అవన్నీ చెప్పాలి నీకు చెప్పాలి సార్. తన్నుకునేది తిట్టుకునేది అవన్నీ చెప్పాలి. అవి కాకుండా వేరే ఉంటాయి మీరు చాలా సరదాగా చెప్తారు కదా సార్ చెప్పండి. మీరు చాలా సరదాగా చెప్తారు కదా తన్నుకునే అయినా సరే చాలా సరదాగా చెప్తారు సార్. మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పాలి కదా దాచిపెట్టుకుంటే ఎట్లా? క్లియర్ గా ఉంటారు నా అంత క్లియర్ గా ఎప్పుడు ఎవరు చెప్పరు సార్. అది మీ జీవితంలో కీలక మలుపు సార్ మీకు ఎంపీ సీట్ రావాలి. ఇది కూడా క్లియర్ గా చెప్పి నన్ను ఇంప్రెస్ అయ్యిచ్చిందంటే మీరు నమ్మతలేరు. నేనేం చేయాలి మిమ్మల్ని చూసి? రేవంత్ రెడ్డి ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్? అసలు పొలిటికల్ మనుషులు మీరేనే. ఒక్క నిమిషం మీరు ఇందాక ఏమన్నారు? మాతోని బాగా మాట్లాడి 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 మాదంతా మీకు ఎక్కినట్టు. మల్లారెడ్డికి ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్? చంద్రబాబు అదే అదే మల్లారెడ్డికి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్? చంద్రబాబు నాయుడే కాదు అప్పుడు కూడా అదే స్టోరీ చెప్పారు. ఇంకో విషయం చెప్తున్నా చారీ, మళ్ళా చంద్రబాబు నాయుడే కాదు కేసీఆర్ సార్ కాడికెళ్ళి, కేటీఆర్ సార్ కాడికెళ్ళి, హరీష్ రావు సార్ కాడికెళ్ళి తెలంగాణలో ఉన్న మహిళలు కానీ, యూత్ కానీ, మీడియా కానీ, ఇలా సోషల్ మీడియాలో నేనే నెంబర్ వన్, వాట్సాప్లో నేనే నెంబర్ వన్, ఇన్స్టాగ్రామ్లో నేనే నెంబర్ వన్. ఏ పేజ్ అన్న తీసుకో. చిరంజీవి లేడు, పవన్ కళ్యాణ్ లేడు, ఓన్లీ మల్లా.